ఆదివారం జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్పై ఆర్సీబీ విజయం సాధించి ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకోవడమే కాకుండా ప్లేఆఫ్స్ చేరడానికి సరిగ్గా ఒక్కడుగు దూరంలో ఉంది. ఈ మ్యాచ్లో క్లాసెన్, కోహ్లీ సెంచరీలు ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి. క్లాసెన్ సూపర్ మాస్ ఇన్నింగ్స్, కోహ్లీ మాస్టర్ క్లాస్ బ్యాటింగ్ ఒకే రోజు ఆవిష్కృతమవ్వడం క్రికెట్ అభిమానులకు పండుగనే చెప్పాలి. ఈ విన్యాసాన్ని పక్కన పెడితే టాస్ సమయంలో ఎస్ఆర్హెచ్ కెప్టెన్ మార్కరం చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్నాయి. మార్కరం టాస్ సమయంలో ఏమన్నాడంటే, మేము మొదట బ్యాటింగ్ చేయాలని అనుకున్నాము. మా జట్టులో బౌలర్లే ప్రధాన బలం. ఈ మ్యాచ్ కోసం బ్రూక్స్, కార్తిక్ త్యాగి, నితీష్ రెడ్డి ఆడనున్నారు. ఉమ్రాన్ మాలిక్ ఎందుకు జట్టులో చోటు దక్కించుకోవడం లేదో అర్థం కావడం లేదు. అతడు ఒక అసాధారణ బౌలర్. 150 స్పీడ్తో బౌలింగ్ చేయగలడు. అతడిలో చాలా ప్రతిభ ఉంది. తెర వెనుక ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. అతడికి ఎందుకు అవకాశం దక్కడం లేదో తెలియదని మార్కరం అన్నాడు. తెర వెనుక ఏం జరుగుతుందో తెలియదని మార్కరం అనడం ప్రస్తుతం వివాదాస్పదమైంది. ఒక కెప్టెన్ అయ్యుండి తెర వెనుక ఏం జరుగుతుందో తెలియదన్నాడంటే ఎంతకంటే ఘోరం ఇంకొకటి లేదు. ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్లో కెప్టెన్కు విలువలేదా? కెప్టెన్ అభిప్రాయాన్ని పట్టించుకోరా? అసలు తుది జట్టును ఎవరు సెలెక్ట్ చేస్తున్నారు? జట్టులో మార్పులు ఎవరు చేస్తున్నారు? కెప్టెన్ మార్కరం కేవలం డమ్మీ కెప్టెనా? ఎస్ఆర్హెచ్లో జరిగే మార్పులకు కారణం ఎవరని మాజీ క్రికెటర్లు, అభిమానులు సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నిస్తున్నారు. ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ను అభిమానులు ఉద్దిగారేస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.